చెప్పాలి అని అంటే ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు అది రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు ఆ టీజర్ అనేది లాంచ్ అవుతుందా. ఎర్లీ మార్నింగ్ ఆ డే అనేది చాలా సూపర్గా ఉండింది. చెప్పాలి అని అంటే ఆ గేమ్స్ చూసినప్పుడు అన్న ఎలా ఉన్నారంటే ప్రభాస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రెబల్ స్టార్ గురించి చాలా హెల్పింగ్ నేచర్ కానీ పర్సన్ కానీ చాలా సూపర్గా ఉండింది టీజర్ అయితే. అన్బిలీవబుల్ సూపర్గా ఉండబోతుంది మూవీ కోసం. ఇంకా నేను ఎగర్లీగా వెయిట్ చేస్తున్నాను టీజర్ చూసిన తర్వాత. మీకు చెప్పండి బ్రో, ప్రధానంగా ఏ అంశాలు బాగా నచ్చారు? ప్రభాస్ గారిని చూసింది దాన్ని బట్టి చాలా క్లైమాక్స్ సీన్ అయితే చాలా అన్బిలీవబుల్గా ఉంది. చెప్పాలి అంటే ఈ మూవీ చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది అని మేమైతే అనుకుంటుంటాం కన్ఫామ్గా. ఒక 50 డేస్ కన్ఫామ్ ఆడుతుంది. సో ఇకపోతే మ్యూజిక్ కానీ అంటే గ్లిమ్స్లో ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కానీ లేదా ప్రభాస్ గారి వస్త్ర వేషధారణ ఇలా అని మీకు ఎలా ప్రభాస్ గారి కాస్ట్యూమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందు బ్యాక్గ్రౌండ్ మూవీస్ కూడా చెక్ చేసుకుంటే చాలా ఆయన బాడీ కానీ ఆయన డ్రెస్ స్టైల్ కానీ అసలు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఫిట్గా ఉంటారు, చాలా మంచి డ్రెస్ స్టైల్ కూడా కాస్ట్యూమ్ కూడా ఉంటుంది. చెప్పాల్సిన అవసరం లేదు, ఈ మూవీ 100% సక్సెస్ అవుతుంది. ఇకపోతే చాలామంది పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నారు అంతా పరిచున్నారు, ప్రభాస్ గారు అలాగే డీప్గా పడుకునే ఉన్నారు. సో వాళ్ళతో మీకు మీ అభిమానులు అంటే ప్రభాస్ గారు నటిస్తున్నారు ఎలా అనిపిస్తుంది? చాలా కొత్తగా ఉండబోతుంది ఈసారి చెప్పాలి అని అంటే. వీళ్ళతో ఇంత ముందు ఎప్పుడు యాక్ట్ చేయలేదు, ప్రభాస్ గారు కొత్తగా యాక్ట్ చేస్తున్నారని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఇకపోతే టైటిల్ గురించి చెప్పండి బ్రో. మామూలుగా ప్రాజెక్టే అంటే మీరు ప్రాజెక్ట్ కల్కి అని అనుకున్నారా లేకపోతే ఇంకేమన్నా అనుకున్నారు? నేనైతే ప్రాజెక్ట్ కల్కి అని అనుకున్నాను. అవునా? అవును. చెప్పాలి అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి అంటే పేరేం పేరు నాగేశ్. బిఫోర్ మూవీ చెప్పాలంటే మహానటి, అన్బిలీవబుల్ మూవీ. చెప్పాలంటే అసలు మూవీకి అడిక్ట్ అయిపోతాం అనమాట, ఆ మూవీ అలా ఉంటుంది. చెప్పాలంటే ప్రభాస్ గారి యాక్టింగ్, ఆయన నాగేశ్వరం గారి డైరెక్షను చాలా అన్బిలీవబుల్గా ఉండిపోతుంది మూవీ చెప్పాలి అంటే. ఓకే, ఇగల్లీగా వెయిట్ చేస్తున్నాం ఒక మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా మహానటి సినిమా గురించి. మహానటి అంత హెవీ బడ్జెట్ సినిమా కాదు, చాలా మంచి సినిమా పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్కే ఎన్నో ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు కదా ఫిలిం. సో మీరు ఆ డైరెక్టరు అంటే ఇంత హెవీ బడ్జెట్ని హ్యాండిల్ చేయగలరని అనుకుంటున్నారు? కన్ఫామ్గా ఎందుకు అని అంటే ప్రభాస్ గారు హీరో కాబట్టి కన్ఫామ్గా హ్యాండిల్ చేయగలరు అనుకుంటున్నాను. మంచి సక్సెస్ కూడా కొడతారని. ఇకపోతే రీసెంట్గా ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక స్టిల్ రిలీజ్ చేశారు, దాంట్లో ఎడిటింగ్ బాగాలేదని చెప్పి. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి టీజర్లో ఆది పురుష్కి కంపేర్ చేస్తూ గ్రాఫిక్స్ ఉన్నాయని చెప్పి కొంత నెగిటివ్గా కామెంట్ చేస్తారు. సో దాని పట్ల మీరేమంటారు? చెప్పాలి అని అంటే ఆది పురుష్కి అదొక మూవీ, ఇదొక మూవీ, దానికి దీనికి అసలు కంపేర్ చేయకూడదు. ఒక మూవీ అయిపోయింది ఇంకొక మూవీ రన్ అవుతుంది, ఒక మూవీతో ఇంకో మూవీని అసలు కంపేర్ చేయకూడదు. చెప్పాలంటే ఏ మూవీ ఆ మూవీ కదా, అందుకని ఈ మూవీ అయితే కన్ఫామ్గా కోరుతుంది. ఓకే బ్రో, కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కొంత బాగా డిసప్పాయింట్ ఉన్నారు రీసెంట్గా టీజర్ వచ్చింది చేసి కూడా సరిగ్గా చూపి ఆ ఫేస్గా చూపించలేదని చెప్పి. కానీ చాలా ఎక్కువ మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి, చాలా ఎక్కువ వ్యూస్ వచ్చింది. సో ఎట్లా మీరు ఇప్పుడు రాధేశ్యామ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు లేదా ఆది పురుష సినిమా ఇంకా బాగా ఆడుండాల్సింది, సో మీరు ఎట్లా దాని గురించి ఎలా కామెంట్ చేస్తారు? కామెంట్ అంటే ఏం లేదు బ్రో. చెప్పాలి అంటే సలారు ఆ ఫేస్ కూడా చూపించలేదు. ఎందుకు అని అంటే ఇంకా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం ట్రైలర్ ఎప్పుడు లాంచ్ అవుతుందా, మూవీ ఎప్పుడు వస్తుందా. చాలా ఎక్కువగా బడ్జెట్ కూడా ఇన్కమ్ ఎఫెక్ట్ చేస్తున్నారు దాని మీద, ఇది సలార్ మీద. సలార్ కూడా చాలా బిగ్ మూవీ, ప్రశాంత్ ఈగర్ డైరెక్టర్, చాలా పెద్ద మూవీ, అది కూడా చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది. చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం దాని గురించి కూడా, దానికి దీనికి కూడా.